హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. భారత సంతతికి చెందిన పలువురికి కీలక బాధ్యతలు అప్పజెప్పడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా సాగుతుంది. తాజాగా ఒకప్పటి తెలంగాణ ఆడపడుచు అమెరికాలో స్థిరపడిన సరిత కోమెట్ రెడ్డి న్యూయార్క్ ఫెడరల్ కోర్ట్ జడ్జిగా నియమిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన సిఫారసును ఆయన చేశారు. సెనేట్ కాని ఆమోదిస్తే ఆమె న్యూయార్క్ లోని తూర్పు జిల్లా కోర్టుకు న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తారు. తెలంగాణలో పుట్టి పెరిగిన సరిత కోమెట్ రెడ్డి తర్వాతి కాలంలో హార్డ్వేర్ ల స్కూళ్లలో గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. అంతర్జాతీయ నార్కటిక్స్, మనీ లాండరింగ్, హాకింగ్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కో ఆర్డినేటర్ గా పనిచేసిన ఆమె గతంలో కొంతకాలం లెక్చరర్ గా పనిచేశారు. కొలంబియా స్కూల్, వాషింగ్టన్ యూనివర్సిటీలో లా స్కూల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పిన సరితా రెడ్డి లా క్లర్క్గా కూడా పనిచేశారు. సరిత కోమెట్ రెడ్డి తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్లే. ఏదేమైనా ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన తాజా నియామకం తెలంగాణ ఆడపడుచుకు దక్కిన గౌరవంగా చెప్పాలి. ఆమె మరింత ఎత్తుకు ఎదగాలని ఆశిద్దాం.